స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్ 2 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా నేను ఏ అయితే వీడియోస్ పెట్టానో అవి అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2 చూడండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ గివెన్ మీకు ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా అనేది మనం ఒకసారి చెక్ చేయాలి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే చూడండి, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. డిగ్రీ 2 ఉన్నట్లయితే దానిని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. సపోజ్ డిగ్రీ 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా ఆర్ 1 ఉన్నా కానీ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. ఇక్కడ గివెన్ మీకు ఏవైతే ఈక్వేషన్స్ ఇచ్చారో ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మనం రాసుకోవచ్చా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్లో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఉంది. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, సో ఇది ఎలా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈ ఫార్ములా మోడల్లో ఉంది. ఇలా ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈ మోడల్లో మనం రాసుకోవచ్చు. ఏ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ఉంది, బి ప్లేస్లో 2 ఉంది. సో అంటే ఏ ప్లేస్లో మనము ఎక్స్ రాసుకోవచ్చు అండ్ బి ప్లేస్లో 2 రాసుకోవచ్చు. సో ఏకి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ప్లేస్లో రాసుకునే ఎక్స్కి కూడా స్క్వేర్ వస్తుంది అండ్ బికి స్క్వేర్ ఉంది కాబట్టి బి ప్లేస్లో రాసుకునే 2కి కూడా మీకు స్క్వేర్ వస్తుంది. మైనస్ 2 ఏ వాల్యూ ఎక్స్ అండ్ బి వాల్యూ వచ్చేసరికి 2. సో ఇక్కడ రాసేసుకోండి, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2ab. సో ఇలా రాసేసుకోండి అండ్ నెక్స్ట్ ప్లస్ 1 కంటిన్యూషన్ ఉంది కదా, సో అది రాసేసుకోండి. ఇది మీకు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మోడల్లో ఉంది. అండ్ రైట్ సైడ్లో చూడండి, 2x మైనస్ 3 ఉంది, సో అది రాసేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 2 2's 4, 4x ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 3. ఎక్స్ స్క్వేర్ 2 స్క్వేర్ వాల్యూ 4 అవుతుంది. సో 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 2ని మనము 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 2 2's 4 వస్తుంది. సో 2 స్క్వేర్ వాల్యూ 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ మైనస్ 4x ప్లస్ 1 అండ్ 2x మైనస్ 3 ఉంది కదా మీకు ఈక్వల్టీకి రైట్ సైడ్లో, ఇవి ట్రాన్స్పోజ్ చేసుకోండి. 2x ప్లస్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 అనేది మైనస్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్లోకి వెళ్తుంది. సో రైట్ సైడ్లో మీకు ఓన్లీ 0 ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ చూడండి, మైనస్ 4x మైనస్ 2x, ఇవి రెండు నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే మైనస్ 6x వస్తుంది. 4 ప్లస్ 1 5 5 ప్లస్ 3 8, సో ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో ఇది మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మోడల్లో ఉందా లేదా చెక్ చేయండి. సో డిగ్రీ 2 ఉంది కాబట్టి సో ఈ ఈక్వేషన్ అనేది మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ రాసుకోండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 8 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ మీకు బ్రాకెట్కి అవుట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో అది బ్రాకెట్లో ఉన్న 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తుంది. ఓకే, సో ఎక్స్ వన్స్ ఎక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్లస్ 8 ఈక్వల్ టు, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ మోడల్లో ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ మోడల్లో ఉంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇలా రాసేసుకోవచ్చు, ఏ ప్లస్లో ఇక్కడ ఎక్స్ ఉంది అండ్ బి ప్లస్లో 2 ఉంది. సో ఫార్ములా రైట్ సైడ్లో చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ వాల్యూ ఇక్కడ ఎక్స్ అండ్ బి వాల్యూ 2.
సో ఏ స్క్వేర్ కదా, ఏకి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ప్లేస్ లో రాసుకునే ఎక్స్ కూడా మీకు స్క్వేర్ వస్తుంది. మైనస్ బి స్క్వేర్ చూడండి, బి వాల్యూ 2, సో బికి స్క్వేర్ ఉంది కాబట్టి బి ప్లేస్ లో రాసుకునే 2కి కూడా మీకు స్క్వేర్ వస్తుంది. సో ఇది ఎలా రాసాము అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఈ మోడల్లో ఉంటే మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సో ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మీకు ప్లస్ లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ 2 స్క్వేర్ వచ్చేసరికి మీకు మైనస్ లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ లోకి వెళ్తుంది. సో ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 మైనస్ ఎక్స్ స్క్వేర్, 2 స్క్వేర్ వాల్యూ 4 కదా, నెక్స్ట్ అది రాసేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 8 మైనస్ ఎక్స్ స్క్వేర్, సో 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మీకు రిమైనింగ్ ఎక్స్, సో ఇక్కడ 8 అనేది మీకు ప్లస్లో ఉంది అండ్ 4 కూడా ప్లస్లో ఉంది కాబట్టి యాడ్ చేస్తే 12 వస్తుంది. ఎక్స్ ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మోడల్లో ఉందా? లేదు, ఎందుకంటే ఇక్కడ మీకు డిగ్రీ అనేది 2 రాలేదు. ఏ ఎక్స్ స్క్వేర్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఈ డిగ్రీ ఎక్స్పోనెంట్లు ఏం లేకపోతే 1 ఉన్నట్లు. సో డిగ్రీ 1 వచ్చింది, ఈ మోడల్లో ఈ ప్రాబ్లం రాలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో రాసేసుకోండి, ఇట్ ఈస్ not in the form of ax square plus bx plus c equal to 0. Therefore, the given equation is not a quadratic equation. So, given equation ఏదైతే ఉందో ఇది quadratic equation అనేది కాదు. Okay, so that's it. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇచ్చారు. ఈ అవుట్ సైడ్ ఏదైతే ఎక్స్ ఉందో ఇది బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తుంది. సో 2x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. 2x స్క్వేర్ ప్లస్ 3x, ఈ ఎక్స్ స్క్వేర్ మీకు పాజిటివ్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే నెగిటివ్లోకి వస్తుంది, సో అంటే మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ 1 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్ 1 అవుతుంది. 2x స్క్వేర్లో నుంచి 1x స్క్వేర్ మీరు సప్రాక్షన్ చేస్తే ఇంకా ఓన్లీ 1x స్క్వేర్ ఉంటుంది, ప్లస్ 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిగ్రీ ఎంత ఉంది? 2 ఉంది. సో డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ రాసుకోండి, ఇట్ ఈస్ in the form of ax square plus bx plus c equal to 0. So therefore, the given equation is a quadratic equation. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ ఫోర్త్ బిట్, నెక్స్ట్ చూడండి, ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 4 ఇచ్చారు. ఎల్హెచ్ఎస్లో ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఉంది, అంటే ఇది మీకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈ మోడల్లో ఉంది. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ బి ప్లస్ 3 ఏ బి స్క్వేర్, ఈ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఈ ఫార్ములా అయినా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ 2 ఫార్ములాస్ సేమే. ఓకే, సో నేను ఈ ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ మీకు ఏ ప్లస్లో ఏముంది? ఎక్స్ ఉంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్లో మీకు ఎక్స్ ఉంది అండ్ బి ప్లస్లో 2 ఉంది. ఈ ఫార్ములా రైట్ సైడ్ ఉంది కదా, ఈ మోడల్లో మనము ఏ ప్లస్లో ఎక్స్ రాసుకోవాలి అండ్ బి ప్లస్లో 2 రాసుకోవాలి. ఓకే, సో ఫార్ములా రైట్ సైడ్ ఒకసారి రాసుకోండి. సెకండ్, నేను పెన్సిల్తో రాస్తున్నాను చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ బి ప్లస్ 3 ఏ బి స్క్వేర్.
సో జస్ట్ ఈ ఫార్ములాలో ఏ ప్లేస్లో మీరు ఎక్స్ రాసుకుంటారు. సో ఏకి క్యూబ్ ఉంది కాబట్టి ఏ ప్లేస్లో రాసుకునే ఎక్స్కి కూడా క్యూబ్ వస్తుంది. అండ్ ప్లస్ బీ క్యూబ్, బీ వాల్యూ 2, సో బీకి క్యూబ్ ఉంది కాబట్టి బీ ప్లేస్లో రాసుకునే 2కి కూడా క్యూబ్ వస్తుంది. ప్లస్ 3 ఇంటూ ఏ వాల్యూ ఎక్స్, సో ఏకి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ప్లేస్లో రాసుకున్న ఎక్స్కి కూడా స్క్వేర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ బీ వాల్యూ 2, నెక్స్ట్ ప్లస్ 3 ఏ వాల్యూ ఎక్స్ అండ్ బీ వాల్యూ 2, సో బీకి స్క్వేర్ ఉంది కాబట్టి బీ ప్లేస్లో రాసుకునే 2కి కూడా స్క్వేర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఈక్వల్ టు, మీకు ఈక్వల్ టుకి రైట్ సైడ్లో ఇక్కడ కంటిన్యూషన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4 ఉంది కదా, సో అది కూడా రాసేసుకోండి. జస్ట్ మీరు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాని ఎక్స్పెండ్ చేశారు అండ్ రైట్ సైడ్లో మీకు ఏదైతే వాల్యూ ఉందో అది రాసేసుకోండి. సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ క్యూబ్ అండ్ నెక్స్ట్ 2 క్యూబ్, అంటే 2ని మనము 3 times మల్టీప్లై చేయాలి. 2 3s 6 అని రాయకూడదు, 2ని మనము 3 times మల్టీప్లై చేయాలి. 2 2s 4, 4 2s 8, సో 2 క్యూబ్ వాల్యూ 8 వస్తుంది. సో ఇక్కడ 8 అని రాసుకోండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ 3 2s 6, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ రాసుకోండి. ప్లేస్ ఇక్కడ చూడండి, 2 square వాల్యూ 4 అవుతుంది, 4 3s 12 అవుతుంది. మీరు అలా అయినా రాసుకోవచ్చు ఆర్ నెక్స్ట్ స్టెప్లో మల్టీప్లై చేసుకోండి. 2 square వాల్యూ అంటే 2ని మనము 2 times మల్టీప్లై చేస్తున్నాము, 2 2s 4 వస్తుంది. సో 2 square వాల్యూ 4 అవుతుంది. సో ఇక్కడ 4 అని రాసుకోండి, ఈక్వల్ టు x³ - 4, x³ + 8 + 6x² + 3 4s 12 12x. నెక్స్ట్ చూడండి, ఎక్స్ క్యూబ్ ఇక్కడ మీకు ప్లస్లో ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మైనస్లోకి వెళ్తుంది. -4 ఉంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే +4లోకి వస్తుంది. సో +4 = 0. మీకు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ చూడండి, ప్లస్ ఎక్స్ క్యూబ్ అండ్ ఇక్కడ -x³ ఉంది, క్యాన్సిల్ అవుతుంది. డిగ్రీవైజ్గా రాసుకోండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ రాసుకోండి, 6x² అండ్ +12x, 8 + 4 = 12 వస్తుంది. సో 12 = 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మోడల్లో ఉందా, ఎస్ ఉంది. సో ఇక్కడ డిగ్రీ అనేది 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. సో మీకు ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో ఇది ఈ మోడల్లో ఉంది. సో దేర్ఫోర్ the given equation is a quadratic equation. Okay, so that's it. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.